Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatraku Red Signals Rajadhani Amaravati Raitulu Anni Prantala Maddatu Korenduku Mahapadayatranu Prarambhincharu Dadapu Nela Rojulu Gadustundi Ippativaraku Okka Gudivada Minaha Migilana Prantamlo Safigane Nadichindi గతంలో జరిగిన న్యాయస్థానంటూ దేవస్థానం మహాపాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగడంతో పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎక్కడా ఆటంకాలు ఎదురు కాలేదు. నాలుగు జిల్లాలకు అమరావతికి దగ్గర కావడంతో ప్రజలు కూడా పాదయాత్రకు మద్దతు పలికారన్న భావన కలిగింది. పైగా అన్ని జిల్లాల్లో మద్దతు లభించిందనే భావించారు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని రైతులు తమ హక్కుల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని భావించారు. కానీ ఈసారి అమరావతి టు అరసవిల్లి మహాపాదయాత్ర అలా కాదు. కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వరకు ఇప్పుడు కూడా ఓకే. కానీ పాత విశాఖ జిల్లాల నుంచి కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న యాత్ర ఇది. పైగా ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని ప్రకటించారు. వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలువడుతున్నాయి. అమరావతి పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదని రియల్టర్లంటూ ఆరోపణలు, విమర్శలు తీవ్రమయ్యాయి. దీంతోపాటు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దండిగానే వెలుస్తున్నాయి. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల సవాళ్లు వినిపిస్తున్నాయి. కొత్తగా వికేంద్రీకరణకు అనుకూలంగా జేఏసీ ఉత్తరాంధ్రలో ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను కూడా రూపొందించేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే వీరు అడ్డుకోవడానికి ఈ యాత్రను చేస్తున్నారని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నా కొంత సీరియస్గానే ఎఫర్ట్ పెడుతున్నట్లే కనిపిస్తోంది. అలాగే రైతుల పాదయాత్ర వెనుక కూడా టీడీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీకి నేతలున్నా ఎమ్మెల్యేలు పెద్దగా లేరు. మాజీలున్నా వారిలో యాక్టివ్గా ఉన్నవారు కొందరే. పైగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాదయాత్రను అడ్డుకుని తీరుతామని ఇప్పటికే ప్రకటించారు. తమ ప్రాంతంపై దండయాత్రగా పాదయాత్ర వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. పోటీ యాత్రలు, జేఏసీ మీటింగులు, రాజీనామాల ప్రకటనలతో ఇప్పటికే ఉత్తరాంధ్ర హీట్ ఎక్కింది. ఈ పరిస్థితుల్లో ఆ మూడు జిల్లాల్లో మహాపాదయాత్రకు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు హైకోర్టు ఉత్తర్వులతో పోలీసులు నలిగిపోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొంది.